సర్వసంగ పరిత్యాగులుగా మీరు భరత జాతికి మా మా టీవీ తరఫున ఒక సందేశం. నేను ప్రతి ఒక్కడికి చెప్పేటటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కడు భగవంతుడి యందు శ్రద్ధను విశేషంగా కలిగి ఉండాలి. ఎవ్వడు నేనే పెద్దవాణ్ణి నేనే గొప్ప మనిషిని నాకంతా తెలుసు అని ఎవ్వడు అనుకోవడానికి వీల్లేదు. ఎంత నేను చదివినా నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ జ్ఞానం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఒక బిందువు నాకు వచ్చింది అంటే అంతమాత్రంతో నేను మహాజ్ఞానిని అనుకోవడం భావ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కడు అహంకారాన్ని వదిలిపెట్టి వినయాన్ని అలవరుచుకోవాలి అనేది మొట్టమొదటి పాయింట్. ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుణ్ణి విస్మరించకూడదు అనేది రెండోది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాతాపితరులను గౌరవించాలి అనేది మూడో మాట. నేటి కాలంలో ఒక పెద్ద ప్రశ్న తల్లిదండ్రుల విషయంలో కుమారులకు గౌరవ భావన తగ్గిపోతున్నది. వయస్సైన మాతాపితరులను ఉపేక్షాభావంతో చూస్తున్నారు. ఏ మాతాపితరులు ఎంతో కష్టానికి శ్రమకు ఓర్చి ఈ కుమారులను ఈ స్థితికి తెచ్చారో ఆ కృతజ్ఞతాభావం అనేది ఏమాత్రం లేకుండా ఆ వృద్ధులైన మాతాపితరుల విషయంలో అత్యంతమైన ఉపేక్షాభావంతో ఉండటం. ఇవాళ తానేదో పెద్ద ఉద్యోగంలో వచ్చానని చెప్పేసి తన తండ్రి ఏదో చాలా చిన్న ఉద్యోగంలో ఉండేవాళ్ళని చెప్పేసి ఇక్కడ దీనికి యువత ఒక తీవ్రమైన ఆరోపణ ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చిన్నప్పుడు పుట్టగానే తీసుకెళ్లి కాన్వెంట్ స్కూల్లోనూ ఎక్కడో రెసిడెంట్ స్కూల్లో పడేసి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ వరకు మా మొహం చూడకుండా పండగలప్పుడు మేము ఇంటికి రాకుండా మాకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు దుర్భాగ్యస్థితిలో మమ్మల్ని జైల్లో పడేసినట్టు మేము రుణం తీర్చుకోవద్దాం మీద క్షమించాలి. ఇది యాక్చువల్గా వాళ్ళు చాలా చాలా పొరపాటు పడుతున్నారు. వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి, వాడు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు దాన్ని వాడు తెలుసుకోవాలి. ఇవాళ రోజు వాడు పుట్టంగానే వాడు ఎక్కడ తీసి పారేస్తే అప్పుడు ఏమయ్యేవాడు వాడు? కానీ వాళ్ళలో ఒక బాధనండి, ఇది వాళ్ళ వాళ్ళ బాధ ఏమిటంటే మాకు డిటాచ్మెంట్ అయిపోయి మమ్మల్ని తావత అంతమాత్రంతో ఎట్టా వాళ్ళం. మరి తల్లిదండ్రుడు ఎలా మరుస్తాం, మరవటానికి వీలుందా? అది చాలా తప్పు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను ఉపేక్షించకూడదు. మాతాపితరుల విషయంలో శాస్త్రం మాతృదేవోభవ పితృదేవోభవ మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి అని శాస్త్రం చెబుతున్నది. తర్వాత మిగతావన్నీను ఆచార్య దేవోభవ మూడో మాట చెప్పింది. మొదటి మాట మాతృదేవోభవ, రెండోది పితృదేవోభవ. అలనాడు రామచంద్రమూర్తి కేవలం తన తండ్రి యొక్క ఒక్క మాట కోసం కదా అంత అరణ్యాలకు వెళ్ళింది. నీకేం బుద్ధి లేదు ఒక మాట ఆయనకు దశరథుని అని ఉంటే ఏమయ్యేది? పోయా నీకు బుద్ధి లేదు నువ్వేదో అన్నావని చెప్పేసి నీ మాటకు నేను అరణ్యాలకు పోతానా? రేపు పటాభిషేక ముహూర్తం ఇవ్వడం ఈ మాట అంటావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా అని ఒక మాట ఆయనకి అడిగేశాడంటే రాముడు దశరథుని ఏమయ్యేది? ఎందుకు అడగలేదు? అలా అడిగానంటే మహాపరాధం అవుతుంది. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించడమే పుత్రుడే నా కర్తవ్యం, కానీ తండ్రిని ఉపేక్షించడం నా కర్తవ్యం కాదు, తండ్రిని ఎగర్తించడం నా కర్తవ్యం కాదు అని కదా రాముడు అన్ని ఇడుమలకు బాలుపడ్డాడు. వాళ్ళు కదా మనకు ఆదర్శం. రామాయణాలు ప్రవచనాలు వింటున్నాం, అంత అనేక మంది రామాయణ ప్రవచనాలు చేయిస్తారు, రాములవారు ఆలయాలు కట్టిస్తారు, విగ్రహాలు పదిట చేయిస్తారు, కానీ రాములవారు ఏం చేశాడు అది బట్టి ఎవరికి అక్కర్లేదు. అందువల్ల ముఖ్యంగా యువతరానికి మేము చెప్పవచ్చింది ఏమిటి అని అంటే మాతాపితరులను ఎవరూ ఉపేక్షించకండి, వాళ్ళ యొక్క ఆశీర్వాదానికి మీరు పాత్రలు కావాలి. కాబట్టి అహంకారాన్ని పెంచుకోకుండా భగవంతుడి యందు భక్తిని కలిగి ఉండి మాతాపితరుల విషయంలో ఆదరంతో ఉండి ఈ మందికి ఉపకారం చేసేటటువంటి మనోభావం కలిగిన వాళ్ళై ఎవళ్లకు ఏ విధంగా కూడా మన వల్ల అపకారం కాకూడదు అనేటటువంటి తత్వం కలిగిన వాళ్ళై నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో డ్యూటీ అథవా రెస్పాన్సిబిలిటీ దాన్ని ప్రామాణికంగా ఆచరిస్తూ
నీ జీవనం గడిపేవారు అంటే నీ జీవనం పవిత్రమైతుంది సార్థకమైతుంది అని నేను అందరికి చెప్పదలుచుకుంటున్నా తరతరాల మన సాంప్రదాయం అంతా వచ్చిన ముందు సాక్షాత్కరించినట్టైంది సామాన్యుడికి వేధిస్తున్న అనేక ప్రశ్నల్ని నేను వాళ్ళ తరఫున అడిగా అడిగిన ఉత్తర క్షణం ఆయన సమాధానం ఇవ్వడం అది ఆయన అంటే ఆయన చాలా భాషలు ఎందుకంటే వెంటనే ట్రావెన్కూర్ మహారాజా వచ్చారు అక్కడికి ఆయన దర్శించుకోవడానికి వెంటనే ఆయన అదే ఇదే ధార తమిళ్లో కూడా మాట్లాడడం నేను విన్నా అలాగా మొత్తం దక్షిణాది భాషలు సంస్కృతంలో ఆయన దిట్టారు